విశాఖపట్నం ఎంఆర్ఓ రమణ హత్య కేసులో దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని గుర్తించారు పోలీసులు. ఘటనకు పాల్పడే సమయంలో నిందితుడు గంగారాం వేరే సిమ్తో ఎంఆర్ఓ డ్రైవర్తో టచ్లో ఉన్నాడు. రిషికొండలోని జేవెల్ అపార్ట్మెంట్ నుంచి తప్పించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఎంఆర్ఓ రియల్టర్ గంగారాం మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇక ఒప్పందం మేరకు పనులు పూర్తి కాకముందే ఎంఆర్ఓ బదిలీ కావడంతో గంగారాం ఆందోళనకు గురై బెదిరింపులతో పనులు చేయించుకోవాలని అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఇద్దరు మధ్య జరిగిన చర్చలో రాడ్డుతో కొట్టాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎంఆర్ఓ రమణ హత్య కేసులో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? క్షణక్షణానికి కూడా ఎంఆర్ఓ రమణయ్య విషయానికి సంబంధించి ఆ హత్య విషయంలో కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఈ హత్యకు కారణం అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం. పోలీసులు ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోయినా, కేవలం నిన్న పోలీసులు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది అనుమానితుల్ని గుర్తించినా కానీ అసలు ఆ నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి రియల్టర్ గంగారాంగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా రియల్టర్ గంగారాంకి, అదేవిధంగా ఎంఆర్ఓ రమణయ్యకి మధ్యన కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. దీనిలో భాగంగానే అంటే మధురవాడలో అత్యంత కీలకమైనటువంటి ప్లేస్ ఇది. మధురవాడలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది భాగమైనటువంటి రిషికొండ ప్రాంతంలో జ్యువెల్ అపార్ట్మెంట్ అనేది ఉంది. దానిలో కొంత భాగం 22A కింద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 22A కింద ఉంటే అది ప్రభుత్వ భూముల్లో కలిసి ఉన్నటువంటిది పరిస్థితి అయితే ఉంది. దీన్ని 22A నుంచి తొలగించడానికి రియల్టర్ గంగారాంకి, అదేవిధంగా ఎంఆర్ఓ ఈ రమణయ్యకి మధ్యన ఒప్పందం అయితే కుదిరినట్లుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన కొంత ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ట్రాన్స్ఫర్స్లో రమణయ్యను అటు విశాఖపట్నానికి సంబంధించి చినగదిలి నుంచి విజయనగరానికి అయితే ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవి ఒక్కసారిగా ఈ ఒప్పందం కుదుర్చుకుని లావాదేవీలు అయితే ఆర్థిక లావాదేవీలు జరిగినటువంటి నేపథ్యంలో రమణయ్య ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో రియల్టర్ గంగారాం తాను అనుకున్నటువంటి ఈ 22A కింద దాన్ని తొలగించే అవకాశం లేదు. దీంతో ఇప్పటికీ ఎంఆర్ఓకి అంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగాయి, డబ్బులు తిరిగి రావు, పని అవదని ఆందోళన గురైనటువంటి రియల్టర్ గంగారావు తన్ని హత్య చేయాలి అంటే ముందు ప్రశ్నించాలి, డబ్బులు తిరిగి తెచ్చుకోవాలనే ప్రయత్నం అయితే చేశారు. దీనిలో భాగంగానే ముందస్తుగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుని విజయనగరం నుంచి ఈ రమణయ్య అంటే ఎంఆర్ఓ రమణయ్య ఎప్పుడు వస్తారో అనేది తన డ్రైవర్ ద్వారా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెక్కీ నిర్వహించి అక్కడి నుంచి ఎప్పుడు రిటర్న్ వస్తారు, ఇంటికి ఎప్పుడు వెళ్తారు, ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. డ్రైవర్ ఈ రియల్టర్ గంగారాంకి సంబంధించినటువంటి డ్రైవరు ఎంఆర్ఓని ఫాలో అయితే వచ్చి సమాచారం అయితే అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ హత్య చేసిన సమయంలో కూడా తన రెగ్యులర్గా వాడే సిమ్ కాకుండా వేరే సిమ్ని యూజ్ చేసి ఆ సిమ్ ద్వారా ఈ డ్రైవర్కి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో హత్య చేసిన తర్వాత చేసేయడానికి ముందు ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిన తర్వాత తనను పిలిచి ఎంఆర్ఓతో కొంతసేపు మాట్లాడడం, డబ్బులు తిరిగి ఇవ్వనడం, లేదా ఈ వర్క్ చేయించమనడం, వీళ్ళిద్దరి మధ్యన కొంత వాగ్వివాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ వాగ్వివాదం జరిగినటువంటి సమయంలోనే అయితే తన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలి, లేకపోతే తన మీద దాడన చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నటువంటి రియల్టర్ గంగారాం ఒక రాడ్ని కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. డబ్బులు ఇచ్చే పొజిషన్ అయితే అక్కడ కనిపించకపోవడంతో రాడ్తో దాడి చేసి ఈ హత్యకు అయితే పాల్పడ్డాడు. అయితే ఇక్కడ పోలీసులు నిఘా వ్యవస్థ ప్రశ్నించాలి. అదేవిధంగా పోలీసులు ఇప్పటి వరకు కూడా నిజమైనటువంటి దోషి ఎవరు, నిందితుడు ఎవరు అనేది గుర్తించలేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హత్య జరిగింది రాత్రి 10:15 సమయంలో అయితే మరుసటి రోజు గంగారాము విశాఖ ఎయిర్పోర్ట్ వరకు తన ఆ మొబైల్ యూజ్ చేసినటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్ వరకు 12:00 వరకు ఆ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. తర్వాత సిగ్నల్స్ అన్నీ కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు. అంటే ఆ 12 సమయం వరకు దాదాపుగా గంగారాము 12 హత్య చేసిన తర్వాత 12 సమయం వరకు సమయం పైనే తన సిటీలోనే ఉన్నాడు. తర్వాత తను ఈ ఫ్లైట్ ద్వారా
ఇతర ప్లేస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే గంగారాం 4 సిమ్ముల్ని యూజ్ చేస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ సిమ్ముల ఆధారంగా మొత్తం 10 బృందాలని, ఒక బృందాన్ని చెన్నైకి, ఒక బృందాన్ని బెంగళూరుకి పంపించి ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ గంగారాం దొరికితే కనుక అసలు కేసుకు సంబంధించినటువంటి కారణాలు ఏంటనేది తెలిసే అవకాశం పూర్తిగా ఆర్థిక లావాదేవీలు, భూ బదలాయింపులకు సంబంధించి ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. రేణుశ్రీ, ఇటు ఎంఆర్ఓ డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అదే విధంగా ఏ కోణంలో ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతుంది? అంటే పోలీసులు కూడా ఇక్కడ లాస్ట్ కాల్ ఎవరి నుంచి వచ్చింది ఏంటనే దిశలో నిన్న విచారణ అయితే ప్రారంభించారు. నిన్న అనంత శర్మ అనే వ్యక్తి చివరిసారిగా ఆ సిమ్ నుంచి, అనంత శర్మ అనే పేరున్నటువంటి సిమ్ నుంచి చివరిసారిగా ఎంఆర్ఓ రమణయ్యకి కాల్ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కాల్ డేటాను తీసుకున్నటువంటి పోలీసులు రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యంలో డ్రైవర్, అంటే ఈ కొత్త సిమ్తోనే డ్రైవర్తో, ఈ గంగారాంకు సంబంధించినటువంటి డ్రైవర్తో మాట్లాడిన విషయం అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మాట్లాడిన సమయంలో గంగారాం డ్రైవర్ ఎక్కడ ఉన్నారనే దాన్ని పోలీసులు కూడా గుర్తించారు. ఆ గుర్తింపులోనే గంగారాం డ్రైవరు విజయనగరం నుంచి నేరుగా ఎంఆర్ఓని ఫాలో అవుతూ, సమాచారం ఇస్తూ ఫాలో అవుతూ విశాఖపట్నానికి వచ్చారనేది పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు అటు గంగారాంను కానీ డ్రైవర్ను కానీ ఎవరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న మాత్రం కొంతమంది 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేవలం విచారణ మాత్రమే చేశారు. అయితే అసలైనటువంటి నిందితుడు రియల్టర్ గంగారాం అని తెలిసిన తర్వాత పోలీసులు అయితే 10 బృందాలతో అటు చెన్నై, అదేవిధంగా బెంగళూరులో ముమ్మరమైనటువంటి తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గంగారాం దొరికితే కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి వీడే అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ మాత్రం అటు గంగారాంకి, ఎంఆర్ఓ రమణయ్యకు మధ్యన ఈ జోవెల్ అపార్ట్మెంట్ విషయంలోనే కాదు, అంటే 22A కింద నుంచి తొలగించాలన్న ఒక విషయమే కాదు, ఇతర ల్యాండ్స్కి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా భారీగా జరిగాయి. డబ్బులన్నీ కూడా ఇచ్చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ మీద ఎంఆర్ఓ వెళ్ళిపోతే తిరిగి డబ్బులు రావు, పని పూర్తి కాదు. కాబట్టి అసహనానికి గురైనటువంటి గంగారాం హత్య చేయాలనేది తను ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం నిర్ణయించుకుని ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ రాజు.